కొంతమంది నీచులు ఉంటారు గొడవలు పెట్టడానికి, లేదా పొరపాటును తాగేసే ఉండొచ్చు, కారణాలు ఏదైనా ఉండొచ్చు. కానీ బాధ్యత గల ప్రజాప్రతినిధులు ఏం చేయాలి? దోషుల్ని పట్టుకోవాలి. మీరు చెప్పండి, ఒక చిన్న గులకరాయి పడితే, ఇంతమంది సమూహంలో జగన్కి ఒక గులకరాయి పడితే నిందితుడిని పట్టుకోగలిగాడు. మనకి అంతర్వేది రథాన్ని కాల్చేస్తే నిందితుడిని పట్టుకోలేకపోయారు ఈరోజు దాకా. ఏం సూచిస్తుంది అది? ఏం చెప్తుంది అంటే, నువ్వు పట్టుకోవాలంటే పట్టుకోగలవు, నువ్వు నిజంగా దోషులను పట్టుకోవాలంటే పట్టుకోగలవు, కానీ అపోహల మధ్య ప్రభుత్వాన్ని నడపాలి. గొడవల మధ్య మనం కొట్టుకుంటా ఉంటే వాళ్ళు ప్రభుత్వాలను నడపాలి. దీనికి ఇది ఆగాలి, ఇది ఇలాంటి దుష్ట పరిపాలన ఆగాలి. నేనే ఉన్నా, భీమలా నాయక్ అనే సినిమా చేశా, వకీల్ సాబ్ అనే సినిమా చేశా. నేను ఏ రోజు డబ్బు కోసం వెంపర్లాడలా, నేను వచ్చి వీళ్ళ కాళ్ళు పట్టుకోవాలంట, వచ్చి అన్న జగన్ అన్న మీరు కొంచెం వదిలితే నా సినిమాకు డబ్బులు కావాలండి. నేను ఒకటే చెప్పా, నేను మొత్తం ఫ్రీగా యూట్యూబ్లో వదిలేస్తాను సినిమా అని చెప్పి. దేనికంటాం ఆ మాట? ఆత్మగౌరవంతో బతుకుతాం, దేహి అని బతకం. ఆత్మగౌరవం కోసం ప్రాణాలు వదిలేసుకుంటాం, అంతేగాని చందనం చెట్లని నరికే వాళ్ళ దగ్గర, కులాల మధ్య చిచ్చులు పెట్టే వాళ్ళ దగ్గర, మెగాస్టార్ చిరంజీవి గారిని తీసుకొచ్చి టేబుల్ పైన కూర్చోబెట్టే వాళ్ళకి మేము లొంగం. వైఎస్ జగన్ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, జగన్ ఇది 2009 కాదు 2024 గుర్తుపెట్టుకో. తెగించొచ్చాం రాజకీయాల్లోకి. నిన్న రైల్వే కోడర్లో కూడా చెప్పా, నా కోసం 40 ఎర్రచందనం స్మగ్లర్ని దింపారంట పిఠాపురానికి, గోదావరి జిల్లాలకి. నేను ఒకటే చెప్పా, అరే నేను భారతీయుణ్ణి, ఎక్కడ అక్రమం జరిగిన అన్యాయం జరిగినా ధైర్యంగా ఎదుర్కోగలను. ఒకటే చెప్తా ఉన్నా, నేను పవన్ కళ్యాణ్ని, నేను ధైర్యవంతుడు, నాకు అస్సలు భయాలు ఉండవు. ఒకటే జీవితం, ఒకే ఒక జీవితం. కూర్చోబెట్టి జగన్ లాంటి గూండాలకి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి లాంటి దోపిడీదారులకి భయపడం. ఎక్కడో కూర్చోబెట్టి మిథున్ రెడ్డి అనే వ్యక్తి చెప్తా ఉన్నాడు, ఒకసారి ఢిల్లీలో కనిపించి ఏదో పెళ్లిలో మాట్లాడుతూ ఉంటే, ఎవరు పెళ్ళికి వెళ్తే, కేంద్ర మంత్రి పెళ్ళికి వెళ్తే ఆయన ఒకటే చెప్తా ఉన్నాడు, మేము మా పీలోర్ నియోజకవర్గాలకు కానీ, వాళ్ళ చిత్తూరు జిల్లాలకు వచ్చి మా నియోజకవర్గాలకు వచ్చి మమ్మల్ని అక్కడ ఏళ్ళు పెడితే మేము ఊరుకోం, అలాగని మేము ఎవరి జోలికి రామని చెప్తా ఉన్నాడు. అంటే ఎవరు మాట్లాడకూడదు వాళ్ళకి, కానీ వాళ్ళు వచ్చి ప్రతి జిల్లాలో ఏళ్ళు పెట్టచ్చు. మిథున్ రెడ్డి వచ్చి తూర్పుగోదావరి జిల్లాలో ఏళ్ళు పెట్టచ్చు, మిథున్ రెడ్డి వచ్చి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏళ్ళు పెట్టచ్చు, మనం వెళ్ళి మాట్లాడకూడదు అక్కడ. మిథున్ రెడ్డికి ఒకటే చెప్తున్నా, మిథున్ రెడ్డి గారికి, పెద్దిరెడ్డి గారికి, జగన్ గారికి ఒకటే చెప్తున్నా, ఇది మేం భయపడే వ్యక్తులం కాదు, ఇది జనసేన. ఇది మీరు ఒక చెయ్యి ఎత్తితే మేము 100,000 చేతులు ఎత్తుతాం, గుర్తుపెట్టుకోండి. పీపుల్ న్యూస్, ఎవ్రీ మినిట్ ఈజ్ ఏ హెడ్లైన్. కమింగ్ సూన్.